హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విన్నీస్ హోమ్ కుకింగ్. బిగ్ బాస్ డే 3 అండి. దీంట్లో క్లాస్ ట్రాషి అని నిన్నటి నుంచి ఒక టాస్క్ నడుస్తుంది కదా, ఆ టాస్క్కి సంబంధించి క్లాస్లోకి ఎవరు మారారు, ట్రాష్లోకి ఎవరు మారారు అనేది ఈరోజు నేను మీతో అది షేర్ చేయబోతున్నాను. ఇంకా లేట్ చేయకుండా అది ఏంటో చూసేద్దాం. సత్యశ్రీ గారికి ఇల్లు టెంపుల్స్ తప్ప ఇంకేమీ చూడలేదంటండి. ఆవిడ ఎక్కువ బయట తిరగరంట. ఆ షూటింగ్ టైమ్స్లో అయితే ఇంటి నుంచి షూటింగ్కి, అలాగే షూట్ నుంచి ఇంటికి వచ్చేస్తారంట. ఆవిడకి ఒక్క ఆవిడే ఉండడం అంటే ఇష్టం అంట. అంటే ఎక్కడికి వెళ్ళినా, అంటే ఏదైనా తినడానికి వెళ్ళినా, ఒక రెస్టారెంట్కి వెళ్ళినా, ఏదైనా టెంపుల్కి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా కూడా, ఏ ప్లేస్కి వెళ్ళినా కూడా సింగిల్గా వెళ్ళడం అంటే ఇష్టం అంట. సో ఆవిడకి ఇంతమందితో కలిసి ఉండడం అనేది ఫస్ట్ టైం అని అన్నారన్నమాట. సో అప్పుడు రేవంత్ గారు ఏమన్నారంటే, నేను మీకు ఒకటి చెప్తాను, దాన్ని పాజిటివ్గానే తీసుకోండి, నెగిటివ్ వేలో తీసుకోకండి అని అన్నారు. అదేంటంటే, సింగిల్గా ఉండడం కంటే కూడా అందరితో కలిసి ఉంటే చాలా మంచిది. యాక్చువల్గా అందరం ఫ్రెండ్స్ అందరం కలిసి తిరగచ్చు, ఏదైనా కలిసి తినచ్చు, చిల్ అవ్వచ్చు. ఇట్లా అందరం ఉండడం వల్ల, అందరితో ఉండడం వల్ల హ్యాపీగా ఉంటుంది అని జస్ట్ ఒక చిన్న సలహాలాగా ఇచ్చారన్నమాట. సత్య గారికి వాళ్ళ ఫాదర్ అంటే చాలా ఫ్రెండ్లీగా ఉంటారంట. ఏదైనా బ్యాండ్స్ కట్లకి ఇట్లకి కూడా వాళ్ళ ఫాదరే తీసుకెళ్తారంట. ఉన్నదే చిన్న జీవితము. ఆ చిన్న జీవితంలో చాలా హ్యాపీగా మనం ఎంజాయ్ చేయాలి, హ్యాపీగా లైఫ్ని లీడ్ చేయాలి అంటూ ఉంటారంట. సో ఇలా అనేటప్పటికీ మన నేహా గారు కొద్దిగా షాకింగ్ ఎక్స్ప్రెషన్ ఇచ్చారనమాట. అంటే మీ ఫాదర్ అంత సపోర్టివ్గా ఉంటారా అన్నట్టు. సత్యశ్రీ గారికి అర్జున్ కళ్యాణ్ గారు 4.5 ఇయర్స్ నుంచి తెలుసంట. ఇకపోతే బాలాదిత్య గారు, ఆయన అందరికీ కాఫీ ఓ టీ నాకు సరిగ్గా తెలియదు, కానీ అది సర్వ్ చేస్తున్నారు. అది సర్వ్ చేస్తుంటే కరెక్ట్గా అప్పుడు మన శ్రీహాన్ గారు వచ్చారు. శ్రీహాన్ గారికి ఇస్తే ఆయనేమో కామెడీ వేలో ఏమన్నారంటే, ఈ కాఫీ తాగచ్చా అన్నట్టు అన్నారన్నమాట. కీర్తి భట్ గారు అయితే ఈరోజంతా ఇల్లు క్లీనింగ్ వర్క్లో మునిగిపోయారనమాట. అంటే ఆ వర్క్ తీసుకున్నారు, అలాగే కుకింగ్ కూడా చేశారన్నమాట ఈరోజు. ఆవిడ ఈరోజు కొద్దిగా యాక్టివ్గానే ఉన్నారు, నిన్నంత డల్గా అయితే లేరు. ఇనాయా సుల్తానా గారు ఈరోజు ఎందుకో కొద్దిగా డల్గా ఉన్నారండి. అంటే ఇవిడికి కొంచెం ఫీవరిష్గా కూడా ఉందంట, నిన్నటి నుంచి లైట్గా ఫీవర్గా ఉంది అని కూడా అన్నారు కొంచెం. అందుకనే దానివల్ల, అలాగే నిన్న టాస్క్లో ఆవిడ ఓడిపోయారంట, సో దానివల్ల కూడా కొద్దిగా డల్గా ఉన్నారు. చంటి గారు అయితే వచ్చి మాట్లాడడానికి ట్రై చేశారు కొద్దిగా సేపు, ఆయన కూడా ఆవిడ అలా బెడ్ మీద పడుకునే డల్గా ఉన్నారన్నమాట ఈరోజు. గీతు రాయల్ గారికి పంటిలో ఏదో దూరిందండి, అది తీసుకోవడానికి పాపం అద్దం ముందు చాలాసేపే కుస్తీ పట్టారన్నమాట. టిఫిన్ సెక్షన్ అందరికీ అయిపోయిన తర్వాత, టిఫిన్స్ అందరూ తిన్న తర్వాత బిగ్ బాస్ ఒక లెటర్ పంపించారండి, దాన్ని సల్మాన్ గారిని చదవమని చెప్పారు. సో ఏంటంటే, అది క్లాస్కి ట్రాష్కి మధ్యలో ఉండే స్పెషల్ టాస్క్ అంట, బిగ్ స్విచ్ అంట. క్లాస్లో వాళ్ళు అంటే క్లాస్లో ఉన్న మెంబర్స్ ఉంటారు కదా, ఎవరైతే వాళ్ళు అర్హులు కారు అనుకున్న వాళ్ళని ట్రాష్లోకి పంపించాలి. అలాగే ట్రాష్లో ఉన్న వాళ్ళల్లో వీళ్ళు ట్రాష్లో ఉండడం కంటే క్లాస్లో ఉంటేనే బెస్ట్ అనుకునే వాళ్ళని ఒకరిని సో క్లాస్కి పంపించాలి. సో ఇద్దరిని స్విచ్ చేయాలన్నమాట, ఒక లిటర్ రావాలి, ఒక లెటర్ వెళ్ళాలి. సో మొత్తం ఈ క్లాస్ మెంబర్స్ని, ట్రాష్ మెంబర్స్ని డిస్కస్ చేసుకొని డిసైడ్ అయ్యి ఆ ఒక పేరుని ఇందులో ఒకరిని అందులో ఒకరిని సెలెక్ట్ చేసుకుని బిగ్ బాస్కి చెప్పమని వీళ్ళకి టైం ఇచ్చారనమాట. ఈ డిస్కషన్ కోసం వీళ్ళు చాలా టైమే తీసుకున్నారండి. ఇనాయా సుల్తానా గారికి కొద్దిగా ఈ టాస్క్ అంటే లైక్ పంపించిన లెటర్లో ఏముందనేది క్లియర్గా అర్థం కాలేదు. సో రాజశేఖర్ గారు ఆవిడకి కొద్దిగా సేపు ఎక్స్ప్లెయిన్ చేశారు, ఫైనల్గా వాళ్ళకి అర్థమైందనమాట. ఇంతకీ ట్రాష్ మెంబర్స్ ఎవరంటే, ఇనాయా సుల్తానా, రేవంత్ అండ్ గీతు రాయల్ అండి. అలాగే క్లాస్ మెంబర్స్ ఎవరంటే, ఆర్జే సూర్య, ఆదిరెడ్డి గారు, అలాగే బాలాదిత్య గారు. వీళ్ళు ముగ్గురు క్లాస్ మెంబర్స్ అన్నమాట. ఫైనల్గా చాలాసేపు ఈ ట్రాష్ మెంబర్స్ డిస్కషన్స్ పెట్టి ఇనాయా సుల్తానా ఆల్రెడీ ఒక టాస్క్లో నిన్న పాల్గొన్నారంట. సో ఆవిడకి ఇంకా ఈరోజు ఛాన్స్ లేదు అని గీతు రాయల్, అలాగే రేవంత్ గారు కొంచెం ఆమెని ఈరోజు మీరు తప్పుకోవాలి దీంట్లోంచి అని చాలా అంటే చాలా రిక్వెస్ట్ చేశారు, ఫోర్స్ చేశారు, అన్నీ చేశారు. అలాగే ఇంకా ఆవిడ ఇంకా సరే ఇంకా ఈ డిస్కషన్లు డిబేట్లో ఉండలేక నేను రేవంత్ గారికి ఓటేస్తున్నాను, నేను కాకపోతే నెక్స్ట్ క్లాస్లోకి వెళ్లాల్సింది రేవంత్ గారే అని చెప్పేసి లేచి వెళ్ళిపోయారు అనమాట అక్కడి నుంచి. గీతు రాయల్ మాత్రం లేదు, నేనే వెళ్తాను అంటే రేవంత్ గారిని కొంచెం లైక్ బాగా పొగిడిందనమాట. నువ్వు అది కాదన్నా, ఇదన్నా, ఏదన్నా, నువ్వు తోపన్నా, నీకు అను అంత స్ట్రౌట్ ఉంటావన్నా, నీకు బలం ఉందన్నా, నీ బలం గురించి నీకు తెలియట్లేదన్నా అని మొత్తానికి అలా పొగిడి ఆయన్ని ట్రాష్లోనే ఉంచి ఇవిడ క్లాస్లోకి వెళ్దామని అనుకుంది. బట్ ఏంటంటే
అంటే ఎవరికైనా ఉంటుంది కదా ఉన్న పొజిషన్ నుంచి నెక్స్ట్ పొజిషన్కి వెళ్ళాలి అని. సో ఈయన కూడా వదులుకోవాలి అని అనుకోలేదు. బట్ ఇంకా చాలాసేపటి డిస్కషన్ తర్వాత ఇంకా ఫైనల్గా రేవంత్ గారు ఇంకా గీతు రాయల్కే ఇచ్చేద్దాము, అంటే లైక్ క్లాస్ మెంబర్స్లోకి గీతు రాయల్నే పంపించేద్దాము అని ఆయన ఫిక్స్ అయ్యారు. సో దాని గురించి ఒక ఎక్స్ప్లెనేషన్ కూడా ఇవ్వాలి అని అనుకున్నారన్నమాట, అంటే ఎందుకు పంపించాలి అనుకుంటున్నాను నేను తనని క్లాస్లోకి అన్నది. సో ఆయన వేలో ఆయన ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. సో ఇక క్లాస్ మెంబర్స్కి వచ్చేద్దాము. క్లాస్ మెంబర్స్లోకి వచ్చేస్తే క్లాస్ మెంబర్స్లో ఆల్రెడీ చెప్పాను కదా బాలాదిత్య గారు, ఆర్జే సూర్య అండ్ ఆదిరెడ్డి గారు ఉన్నారు. సో వీళ్ళు అంటే ఈ ట్రాష్ మెంబర్స్ పెట్టినంతసేపు డిస్కషన్ వీళ్ళు ఏం పెట్టలేదండి, వీళ్ళు సింపుల్గా తేల్చేసుకున్నారు. 5 to 10 మినిట్స్లో వీళ్ళు డిస్కషన్ అయిపోయింది. సో వీళ్ళు ఏంటంటే మొత్తం అందరూ కలిపి బాలాదిత్య గారు అంటే వాళ్ళే ఒప్పుకున్నారు, అంటే నేను వెళ్తాను అని వాళ్ళే నార్మల్గా వాళ్ళకి వాళ్ళే ఓకే అనేసుకున్నారు. సో దానివల్ల ఏంటంటే బాలాదిత్య గారు నేను వెళ్తానులే ట్రాష్లోకి అని చెప్పేసి ఆయన ట్రాష్లోకి వెళ్ళిపోయారు. సో ఏంటంటే వాళ్ళదేం పెద్ద డిస్కషన్ లేదు. సో ఫైనల్గా ఈరోజు ఏంటంటే ఈరోజు ఇచ్చిన టాస్క్లో క్లాస్ నుంచి ట్రాష్కి బాలాదిత్య గారు వచ్చారు, ట్రాష్ నుంచి క్లాస్కి గీతు రాయల్ గారు వెళ్ళారు. చూద్దాము నెక్స్ట్ ఇంకా ఆట ఎలా ఉంటుందనేది. నేను చూసినంతలో నాకు తెలిసినంతలో ఈ చిన్న విషయాన్ని మీతో షేర్ చేసుకోవాలని షేర్ చేసుకున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నాక పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే ఆల్ అనే ఆప్షన్ వస్తుంది, దాన్ని క్లిక్ చేస్తే నా నుంచి వచ్చే ప్రతి నోటిఫికేషన్ మీ వరకు చేరుతుంది. థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్.